గైస్, నేను ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో మన ఫ్రెండ్స్ చేసే బిహేవియర్ గురించి చెప్పడానికి వచ్చాను. వాళ్ళు చేసే బిహేవియర్ వల్ల మనం ఎలా డిస్టర్బ్ అవుతాము, ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే మనం ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయం గురించి వచ్చాను. అండ్ ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఎగ్జామ్ హాల్కి మీరు అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ బిఫోర్ వెళ్ళి కామ్గా కూర్చొని మీ పని మీరు చూసుకుంటూ, వాళ్ళు ఆన్సర్ షీట్ ఇస్తే రోల్ నెంబర్ అట్లాంటివి రాసుకుంటూ ఉంటే చాలా బెటర్. ఇంకా సపోజ్ మీరు ముందే వెళ్ళినప్పుడు 1 అవర్ ముందే వెళ్ళి కూర్చున్నారనుకోండి, కూర్చుంటే మీరు ఏదో బుక్ తీయడానికి ట్రై చేస్తారు, అట్లా మీ ఫ్రెండే బుక్ తీస్తాడు, వాడు చదవడానికి ట్రై చేస్తాడు. సో వాడు వచ్చి, అరే ఈ ఈక్వేషన్ చదివినారా, అరే ఈ ఫార్ములా చదివినారా, అరే ఇది ఈ సమ్ నీకు వచ్చా, లేదంటే ఈ థియరీ నీకు వచ్చారా అని చెప్పి అడుగుతారు. అప్పుడు మీకు లేనిపోయిన టెన్షన్ వచ్చి, అసలు మీరు చదివారో లేదో మీకు గుర్తుండదు, ఒకవేళ చదివినా కానీ మీకు గుర్తురాదు అమ్మ అని మైండ్ ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఆ క్వశ్చన్కి వాడు అడిగిన దానికి వెళ్ళి మనం థింక్ చేస్తూ ఉంటాము. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మన కాన్సన్ట్రేషన్ అనేది మా దాని మీదకి వెళ్ళిపోయి మన బ్రెయిన్ దాని గురించే పించింగ్ చేస్తూ దాన్ని చూస్తూ దాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. సో అప్పుడు మీ మైండ్ డైవర్ట్ అయిపోయి మీకు తెలిసిన ఆన్సర్స్ కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఎగ్జామ్స్ అప్పుడు రాస్తున్నప్పుడు కూడా సడన్గా మనకి అది మైండ్లో గుర్తొచ్చి, అమ్మా ఇది రాలేదే అని. సపోజ్ మీ బ్యాడ్ లక్ అయ్యి ఆ క్వశ్చన్ కానీ వచ్చిందనుకో, మీరు ఇంతకుముందే చదివిన్నా కానీ దాన్ని సరిగ్గా రాయలేకపోతారు, ఎందుకంటే సడన్గా మీకు కావాల్సింది గుర్తురాదు. ఇంకా కొంతమంది ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారంటే, ఊరికి వచ్చి వాడిని గెలకడం, వీడిని గెలకడం, ఆ డీటెయిల్స్ అడగడం, ఈ డీటెయిల్స్ అడగడం, లేకపోతే సినిమా చూసేవా అని, అంటే అన్నోన్ థింగ్, ఎగ్జామ్కి సంబంధించింది కాకుండా ఇంకా అన్నోన్ థింగ్స్ మాత్రం అడుగుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఇంకోవాళ్ళేమో కామ్గా ఎంత సిన్సియర్గా అంటే అంత సిన్సియర్ చదివి టక 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 పేపర్లన్నీ తీసేసి చదువుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళని కూడా మీరు పట్టించుకోవద్దు. తీసేసి ఇంకొకళ్ళు ఏమంటారు, అమ్మయ్యా నా పని అయిపోయింది, ఇంక నేను ఎగ్జామ్స్ అయిపోయింది, మంచి రాసేస్తా అని కొన్ని బిల్డప్ మాటలు కొడుతూ ఉంటారు. ఇంకొకటి ఏమంటే, జుట్టు మూసుకుని జుట్టు పట్టుకొని, ఈ అమ్మ జీవితం ఎప్పుడు అయిపోద్దిరా, ఈ ఎగ్జాము నేను చదివి నీ ఒత్తుయో రావో అని నెగిటివ్ థాట్స్తో వాడు మనకి అందరికీ వినిపెడతట్టు మాట్లాడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని కూడా మీరు పట్టించుకోవద్దు. ఇంకా కొంతమంది ఏంటంటే, మనకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు వచ్చి, అరే మామ నేను బాత్రూంలో స్లిప్స్ పెట్టాను రా, సో ఈ క్వశ్చన్ గురించి ఈ క్వశ్చన్ పెట్టాను నేను, ఒకవేళ ఇట్లాంటివి రాకపోతే నేను ఆ ప్లేస్లో పెట్టా, నాకు దొరికితే నాకు, లేదంటే నీకు దొరికితే నీకు, ఎవరో ఒకరు వెళ్ళి అది చూసుకొని నువ్వు రాయి, తర్వాత నువ్వు నాకు కొంచెం చూపించు సరిపోద్ది, నేను పంపించకపోతే నువ్వు వెళ్ళిరా అని ఇట్లా అంటారు. కానీ వాడు బాస్లో స్లిప్స్ పెట్టారో లేదో తెలియదు, ఒకవేళ వెళ్ళి పెట్టినా మీరు వెళ్ళినా తెచ్చినా పొరపాటున మీరు పేపర్ కానీ చూపించేటప్పుడు ఎవడన్నా ఇన్సులేటర్ స్క్వాడ్ పట్టుకుంటే మీ పని అవుట్, అక్కడ మీకు ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉండదు, డిబార్ చేసే ఛాన్స్ కూడా తగులుద్ది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. కొన్ని యూనిట్లో కొన్ని టాపిక్ చదవలేదు, కొన్ని ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ చదవలేదు అనుకుందాం, అరే ఈ టాపిక్ వస్తే నువ్వు చెప్పరా, నువ్వు చదివావు కదా, లేకపోతే నువ్వు నాకు కొంచెం చూపించరంటే, ఏం కాదురా నేను చూపిస్తా, నీకు ఏం ప్రాబ్లం లేదు, నీ కావాలంటే పేపర్ కూడా ఇస్తా అని అంటారు. కానీ తీరా ఈ న్యూజిలేటర్ వచ్చి ఎగ్జామ్ రాస్తున్నప్పుడే నాకు కాలేదు ఆగరా, లేదంటే అరే నీ మర్చిపోయినారా, లేదంటే నేను చేయలేదురా, అబ్బో అసలే మర్చిపోయినా, నేను అయినా నేను అది రాయట్లేదు, ఏపీ ఆప్షన్ ఉంది కదా, నేను అది రాయట్లేదు, నేను వేరేది రాస్తానని అంటారు. సో అట్లా ఇంకొకటి మీద మీరు డిపెండ్ అవ్వడం చాలా అంటే చాలా తప్పు. దీంతోపాటు ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా టీచర్స్ కావాలి ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఇది ఇన్ అవర్స్ అంటే ఇన్ అవర్స్ టైం ఉంది, ఇంత అయిపోయింది, 15 మినిట్స్ అయిపోయింది, 30 మినిట్స్ అయిపోయింది, 1 అవర్ అయిపోయింది, 2 అవర్ అయిపోయింది, లాస్ట్ 10 మినిట్స్, లాస్ట్ 15 మినిట్స్, లాస్ట్ హాఫ్ అన్ అవర్, ఇట్లా వాళ్ళు చావబోటు ఉంటుంది. మీకు వచ్చిన ఆన్సర్స్ కూడా పోవడానికి ఇది ఒక రీజన్. సో అవి మనం విని విన్నట్టుగా పట్టించుకోకుండా మన పని అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక ఎత్తు ఏంటంటే, అడిషనల్స్. ఇది ఒక పెద్ద ఇష్యూ, ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద ఇష్యూ. నీకు ఏదో మామూలుగా చదువుతావు నువ్వు, అది చదువుతూ లేదో లేదా చదవకుండానో లేదా 1 ఓవర్ నైట్ చదివి వస్తావు నువ్వు, నీ పక్కన ఉండు నీ ఫ్రెండ్స్ తోటి నీ రూమ్మేటే అనుకుందాం, వాడు తీసుకుంటా ఉంటాడు అడిషన్స్, ఆ అడిషన్స్ తీసుకుంటా ఉంటే మీరు అసలు పిచ్చెక్కిపోద్ది మీకు, అమ్మ నీడు ఇదేమో చదవనే లేదు, నైట్ అంతా పడుకున్నాడు మనం, లేదంటే 1 ఓవర్ నైటే చదివిండు, మనకేమో ఇంకా పేపర్స్ కంప్లీట్ కాలేదు, వీడికి ఎట్లా అయిపోతున్నాయి అనేది మీకు మైండ్లోకి వచ్చేసి మీ కాన్సన్ట్రేషన్ మొత్తం డైవర్ట్ అయిపోయి వాడి మీదకి వెళ్ళిపోద్ది. ఉన్న ఎగ్జామ్స్ రాయకుండా వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కాబట్టి అలాంటివి చేయకండి. ఎందుకంటే వాళ్ళు చిన్నగా రాయొచ్చు, పెద్దగా రాయొచ్చు, లేదంటే సినిమా స్టోరీ రాయొచ్చు, కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటే మీకు మార్క్స్ పోతాయి. ఇంకో కొంతమందిని అబ్జర్వ్ చేస్తే మీరు గమనించవచ్చు, రకరకాల పెన్నులు తీసుకొచ్చి హెడ్డింగు, సైడ్ హెడ్డింగు, డయాగ్రామ్స్, వాటి నామినిక్లేచరు, ఇట్లాంటివన్నీ రంగురంగులుగా చేసి మొత్తం డిజైన్ చేస్తారు. అది ఇలా చూపిస్తూ ఉంటాడు మనకి, అవతలోడికి, వెనకోడికి, సైడ్ ఓడికి అందరికి కనపడుతుంది. అది కనపడితే అమ్మ ఎవడికి ఇట్లా రాస్తే ఇంకా మనకెక్కడ వస్తే మార్క్స్ వీడు ఫుల్ కొట్టేస్తారని చెప్పేసి మన బ్రెయిన్ థింక్ చేస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని కూడా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే వాడికి వచ్చింది వేస్తాడు, అన్నిటికీ అట్లా లేరు కదా, అన్ని కలర్ఫుల్గా చేస్తే దిద్దేవాడికి తిక్క పుట్టి అసలు వేయకపోవచ్చు మార్క్స్. సో అది కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వాళ్ళని పట్టించుకోవద్దు. తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే,
వాడికి చదివినా చదవకపోయినా 1.5 అవర్ 2 అవర్స్లో కంప్లీట్గా ఫినిష్ చేసి వాడు వెళ్ళిపోతాడు పేపర్ ఇచ్చేసి. టక్ టక్ అడిషనల్ తీసుకుంటాడు, టక్ టక్ పేపర్ ఇచ్చేసి చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సహజంగా వాడు బాగా చదివితే ఓన్లీ కావాల్సిన కంటెంటే రాసి వెళ్ళిపోతాడు, లేదంటే అడిషనల్ చాలా ఫాస్ట్గా రాసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా అలా తొందరగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే అసలు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రాసి వెళ్ళిపోయి ఉంటారు. సపోజ్ ఎస్ఐ క్వశ్చన్స్కి ఒక పేజ్ రాయాలనుకుంటే వాడు ఒక 5 6 లైన్ రాసేసి అక్కడ ఫినిష్ చేసి అట్లా మిగతాయన్ని చేసి ఏదో సోది కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని పట్టించుకుంటే మీకు మీ టైం వేస్ట్ అయిపోతుందని ఆలోచించుకుంటూ ఉంటారు తప్ప మీరు రాయలేకపోతారు ఫాస్ట్గా. కాబట్టి అట్లాంటి వాళ్ళని కూడా పట్టించుకోవద్దు. సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఎవడైతే ముందు వెళ్ళిపోయాడో వాడిని వెళ్ళి మనం అడిగితే, అరే ఏందిరా ఇంత ఫాస్ట్గా రాసావు, అంత తొందరగా భలే రాసావు, మామ తొందరగా వెళ్ళిపోయినావు అంటే అంత అన్ని నీకు వచ్చేసి ఉంటాయిరా అంటే, వాడు చెప్తే రీజన్స్ ఎలా ఉంటాయి తెలుసా, అరే నేను ఏం రాయలేదురా, నాకు రాకనే వెళ్ళిపోయినా అంటాడు ఒకడు. లేదంటే అదే నేను టెస్ట్ 35 మార్క్స్ రాసినారా, పాస్ అయితే చాలు నాకు, నాకు అవసరం లేదు ఇది అని అంటాడు. ఇంకోటి ఏమంటే, నీ అమ్మా నాకు ఏమీ రాలేదు, వచ్చేదానికి రాయడానికి ట్రై చేసినా కానీ నేను చదివిన అయితే ఏం రాలేదురా, మొత్తం చదివనే వచ్చినాయి, ఇంకేం రాస్తాం, అందుకే వెళ్ళిపోయినా అంటాడు. ఇంకా నీ ఫ్రెండ్స్ నువ్వెవరన్నా అడిగినావు అనుకో, వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు మంచిగా 1 అవర్ 3 అవర్స్ వాడు మంచిగా 3 అవర్స్ రాస్తాడు, రాసి వచ్చిన తర్వాత అడిగితే మన ముందు ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందంటే, చీ ది అమ్మ జీవితం, ఈ ఎగ్జామ్ కూడా పోద్దురా, నేను ఎంత రాద్దామనుకున్నా కానీ, ఏది ఆలోచించి రాద్దామనుకున్నా కానీ మనకు రాలేదు, నేను చదివిన అయితే అస్సలు రాలేదు, సో ఇట్లా ఏదో అట్లా కొట్టినాం కానీ నాకైతే మార్క్స్ అయితే రావు అంటాడు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ కొడుకుకి మనకంటే ఎక్కువ మార్క్సే వస్తాయి, మనకంటే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. అట్లాంటి ఎదవాళ్ళు మాత్రం అస్సలు నమ్మకండి, ఎందుకంటే ప్రతి క్లాస్లో దగ్గర దగ్గర ఒక 5 6 గురన్నా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఇంకా చీటింగ్ ఫెయిలర్స్ ఉంటారు. ఈ చీటింగ్ ఫెయిలర్స్ ఏంటంటే, వాళ్ళు స్లిప్పులు తెస్తారు, స్లిప్పులు తెచ్చి వాళ్ళు రాసేది రాసుకుంటారు. సపోజ్ మీరు రాయడానికి అడిగితే మాత్రం ఇది రాలేదంటారు, కానీ వాళ్ళు మాత్రం రాసి తెచ్చుకుంటారు, అది పెడతారు. కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత బిల్డప్ ఎలా ఉంటుందో తెలుసా, ఈ ఎన్ని స్లిప్పులు పెట్టినా కానీ ఒక్కటి కూడా రాలేదురా, ఈ స్లిప్పులన్నీ వేస్ట్ అని మన ముందే ఇట్లా చింపి పంటేస్తారు, అందులో ఏం రాసుకున్నాడో మనం చూడం కదా. సో వాళ్ళు ఓవర్ యాక్షన్ అలా ఉంటుంది, కానీ వాళ్ళు స్లిప్పులు తెచ్చి ఖచ్చితంగా రాస్తారు వాడు. వాడు అంత దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి స్లిప్పులు ప్రిపేర్ చేస్తారు కాబట్టి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసుకుని వస్తారు. మీకు ఇస్తే ఎక్కడ దొరికిపోతామో మీరో లేదా వాడు దొరికిపోతారు అనే ఉద్దేశంతో మీకు ఇవ్వరు, బట్ ఫైనల్గా రిజల్ట్ వచ్చినాక మాత్రం వాడు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. సో గైస్, ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఇట్లాంటి విషయాలు మీరు పట్టించుకున్నట్లయితే మీ టైం బొక్క, మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు, మీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ ఆలోచించుకోకుండా మీ పని ఏంటి, మీరు కూల్గా ఉండండి, కూల్గా మెడిటేషన్ లాగా చేసుకొని ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. ఎవడు వెళ్ళిపోయినా ఉన్నా టీచర్స్ ఏమన్నా 3 అవర్స్ మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అయిపోయినా కానీ, మీరు ముందే అయిపోయినా కానీ వెళ్ళకుండా 3 అవర్స్ని యూటిలైజ్ చేసుకొని లాస్ట్ మూమెంట్లో కూడా మీకు షార్ట్ ఆన్సర్స్ అనేవి గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 3 అవర్స్ ఖచ్చితంగా కూర్చొని మీరు ఎగ్జామ్ పేపర్ ఫినిష్ చేసి చేతికి ఫ్యాకల్టీ చేతికి వెళ్ళిపోవడం అనేది చాలా బెటర్. ఎందుకంటే ఎవరైతే 3 అవర్స్ కూర్చుంటారో, నేను 99% చెప్తాను, అట్లీస్ట్ ఒక్క షార్ట్ ఆన్సర్ అయినా వాళ్ళకి గుర్తొస్తుంది లాస్ట్ మూమెంట్లో. సో అది టకటక రాసి ఆ ఫ్యాకల్టీ వచ్చే లోపల ఫినిష్ చేసి ఇస్తారు. సో గైస్, ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఫ్రెండ్స్ బిహేవియర్ ఎంత ఘోరంగా ఉంటాయి కాబట్టి అట్లాంటి ఫ్రెండ్స్ని మీరు ఎగ్జామ్స్ టైంలో అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ నొక్కండి, ఫర్దర్ నోటిఫికేషన్ కూడా మీకు వస్తాయి. మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ.